అవియర్స్ గుడ్ ఆఫ్టర్నూన్. ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న మొన్న మనం చూసాం ప్రభుత్వం నుంచి కొద్దిగా తైలాలు అందవచ్చు ఆరు అందుతాయి అనుకున్న సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్స్లో కొద్దిగా మళ్ళీ మొమెంటం, పాజిటివ్ మొమెంటం కనిపించింది. 11,000 మార్క్ పైన నిఫ్టీ ఆల్మోస్ట్ 9 to 10 సెషన్స్ తర్వాత మళ్ళీ రావడం చూసాం. బట్ సంభవం మళ్ళీ ఇవాళ వీక్నెస్ కనిపిస్తుంది మార్కెట్స్లో. లాస్ట్ ఒక 10-15 మినిట్స్లో మరింతగా నిఫ్టీ వీక్ అవ్వడం చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ కూడా 300 పాయింట్ల పైగా నష్టంతో కొనసాగుతుంది. నిఫ్టీ మనకి నిఫ్టీలో కూడా వీక్నెస్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 90 పాయింట్స్ దాకా వీక్నెస్ కనిపిస్తుంది. 11,015 పాయింట్స్ దగ్గర ఉంది. ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇంట్రాడే హై నుంచి 115 పాయింట్స్ వరకు మనకి వీక్నెస్ ఉంది. ఇవాళ ఇప్పటిదాకా ఉన్న సెక్టార్ స్పెసిఫిక్గా చూస్తే మనకి ఇప్పటిదాకా ఐటీ, మీడియా, రియాలిటీ మాత్రమే కాస్త గెయిన్స్లు ఉండే. మేబీ లాస్ట్ ఒక 10-15 మినిట్స్లో మరింతగా మరిన్ని సెక్టార్స్ దిగివచ్చుంటాయి. ఎక్సెప్ట్ ఐటీ, అన్ని రంగాల షేర్స్లోనూ అమ్మకాలు ఒత్తిడి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా, పిఎస్సీ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని స్టాక్స్లోనూ సెల్లింగ్ ఉంది. ఒక రియాలిటీ కూడా కొద్ది గొప్ప పాజిటివ్గానే ఉంది బికాస్ ఆఫ్ దిస్ ఓబ్రా రియాలిటీ 8% దాకా గెయిన్ అవ్వడం వల్ల. అండ్ ఆటో స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. నిన్న మొన్న మనం చూసాం BS6కి సంబంధించి కొద్దిగా డిలే చేయాలన్న ఆలోచన. అండ్ ఎస్పెషల్లీ జిఎస్టీకి సంబంధించి, మేబీ ఆటో ఇండస్ట్రీకి సంబంధించి జిఎస్టీలో కొన్ని మార్పులు చేయవచ్చని ఒక సంకేతాలు. ఇవన్నీ కొద్దిగా ఆటో స్టాక్స్లో మనకి కొనుగోళ్ల మద్దతును చూపించి వచ్చాయి. బట్ ఈరోజు మళ్ళీ వాటిలో క్లియర్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. లైక్ టాటా మోటార్స్ అనుకోవచ్చు, మారుతి వీక్ అవుతుంది, మహీంద్ర అండ్ మహీంద్ర వీక్ అవుతుంది, వీటన్నిటిలోనూ సెల్లింగ్ వస్తుంది. ఇది కాకుండా పాజిటివ్ స్టాక్స్లో మనకి ఐసీఐసీ ప్రూ 4% ప్లస్లో ఉంది, ఐసీఐసీ లాంబార్డ్ 3% ప్లస్లో ఉంది, అపోలో హాస్పిటల్స్ కూడా చాలా క్లియర్ విన్నర్గా కనిపిస్తుంది. గత కొద్ది రోజు 1,300-1,400 రూపాయల మార్కెట్ క్రాస్ చేసినప్పటి నుంచి ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇవాళ కూడా 1,500 రూపాయల మార్కెట్ స్టాక్ క్రాస్ చేసి స్థిరంగా నిలబడి ఉంది. ఎడిల్వైస్ 6% ప్లస్, టెక్ సొల్యూషన్స్, జేకే బ్యాంక్, క్విక్ హీల్, చెవియట్ లాంటి స్టాక్స్ అని కూడా అబౌవ్ 5% గెయిన్స్తో ట్రేడ్ అవుతున్నాయి. ఇంకా వీక్ అవుతున్న స్టాక్స్లో ఐడిబిఐ బ్యాంక్ మరొక 11% దాకా నష్టపోయింది. ఐబీ హౌసింగ్, ప్రతిసారి మార్కెట్స్లో కొద్ది గొప్ప వీక్నెస్ ఉన్న ప్రతిసారి ఐబీ హౌసింగ్ సెల్లింగ్ ప్రెజర్ గురవుతూనే ఉంది. సో లాంగ్ టర్మ్ ఈ స్టాక్స్ని ఒకవేళ స్టాక్లో ఉంటే బయటపడమే మంచిదన్న సూచన పదే పదే మనకి ఫండమెంటల్ ఎక్స్పర్ట్స్ నుంచి వినిపిస్తుంది. అండ్ ఎస్ బ్యాంక్ ఇవాళ 7-8% దాకా క్రాక్ అయింది. సో మళ్ళీ బిలో 60 రూపీస్ లెవెల్స్కి ఎస్ బ్యాంక్ వచ్చింది. ఆర్బిఎల్ బ్యాంక్ 7% నష్టపోయింది. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆర్బిఎల్ బ్యాంక్. ఎందుకంటే ఈ స్థాయిలో పతనం మనం గతంలో ఎప్పుడూ ఈ మధ్యకాలం ఆర్బిఎల్ బ్యాంకులో చూడలేదు. పదే పదే సెల్లింగ్ ప్రెజర్ గురవుతుంది అనుకుంటే సంథింగ్ ఏదో మార్కెట్స్కి ఇంకా బయటికి తెలియని ఇన్ఫర్మేషన్ ఏదో లోపల జరుగుతున్నట్టుంది. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అవ్వచ్చు ఆర్బిఎల్ బ్యాంక్కి. ఇంకా చాలా అంశాలు మనం మాట్లాడుకుందాం, అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ. రాజ దగ్గర డేస్ లో దగ్గర మార్కెట్ కోట్ అవుతుంది. మళ్ళీ చాలా సెషన్స్ తర్వాత నిన్న మొన్న 11,000 మార్క్ పైన నిఫ్టీ నిలబడింది. ఇప్పుడు మళ్ళీ సిచ్యువేషన్ చూస్తున్నట్టయితే 11,000 బిలోకి వచ్చేట్టు కనిపిస్తుంది. సో డౌన్ వైడ్ స్పైరలింగ్ ఇంకా ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇప్పుడు? ఐ థింక్ లాస్ట్ 4 డేస్ షార్ట్ ప్యాటర్న్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ స్వింగ్లో ఏదైతే ఉందో 10,637 నుంచి ఆల్మోస్ట్ 11,141 దాకా పెరగటం చూసాం. సో క్లోజ్ టు అబౌట్ 500 పాయింట్స్ పెరిగింది నిఫ్టీ. సో 500 పాయింట్స్ పెరిగినగా రిట్రేస్మెంట్ అనేది ఇట్స్ కామన్ అండి, ఇట్స్ నాట్ అన్యూజువల్. సో డెఫినెట్లీ ప్రాబ్లీ 500 పాయింట్స్ మనం తీసుకుంటే కనుక 33% రిట్రేస్ అవుతుంది అనుకున్నా కూడా ఒక 150-170 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది టాప్ నుంచి. సో ఆల్రెడీ వీఆర్ అబౌట్ 140 పాయింట్స్ డౌన్ కరెంట్లీ. మేబీ ఇంకో 40-50 పాయింట్స్ దగ్గర ఒక సపోర్ట్ తీసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఈరోజు క్రిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే కనుక బిలో 20 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. అండ్ నిన్నటి బార్ మనం చూస్తే కనుక ఒక డోజీ బార్ రావటం చూసాం. సో దాని లో కింద కూడా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం కరెంట్లీ. ఇన్ కేస్ 11,049 అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 40-50 పాయింట్స్ పెరిగితే క్లోజింగ్కి ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ డీల్. ఒకవేళ 11,049 కింద క్లోజ్ అయింది అంటే కనుక మేబీ ఆ రిట్రేస్మెంట్ అనేది 50% కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 10,920 నుంచి 10,840 మధ్యలో ఎక్కడికైనా రావచ్చు ఆ రిట్రేస్మెంట్ అనేది. సో ఈరోజు క్లోజింగ్ కొద్ది కేర్ఫుల్గా చూడాలి. మేబీ 11,049 కింద క్లోజ్ అవుతే కనుక ప్రాబ్లీ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని అండ్ మేబీ 100-130 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. సో సిమిలర్ చార్ట్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తున్నాం. 27,960 కింద క్లోజ్ అయింది అంటే కనుక మేబీ అక్కడి నుంచి కూడా ఫర్దర్గా 27,400 దాకా రావచ్చు, విచ్ ఈస్ అబౌట్ 200 పాయింట్స్ అప్ అండ్ 400 పాయింట్స్ డౌన్. కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా క్లోజింగ్ బేసిస్లో 27,960 కింద అవుతాయి కనుక షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ కొన్ని స్టాక్స్ ఇప్పుడే మీరు అన్నట్టు ఆర్బిఎల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ చూస్తున్నాం మనం, దేర్ ఈజ్ సంథింగ్ రియల్లీ హ్యాపెనింగ్ అన్నట్టు ఉంది స్టాక్. ఎందుకంటే
లాస్ట్ 2 మంత్స్ లోనే ఆల్మోస్ 705 నుంచి 330, మోర్ దాన్ 50% పడింది. అండ్ లాస్ట్ టైం ఇది లో అరౌండ్ 350 దగ్గర ఫామ్ అయ్యి 412 దాకా వెల్టర్న్ చేసాం. 10% రీట్రేస్ అయినప్పటికీ ప్రీవియస్ స్వింగ్ లో కూడా కట్ చేసింది. సో ఎప్పుడైతే స్టాక్స్ లోవర్ లోస్ ఫార్మేషన్ ఉంటుందో, సో మోర్ పెయిన్ అని చెప్పొచ్చు. సో ఈ స్టాక్ కి క్రిటికల్ సపోర్ట్ అనేది 333, అది కూడా బ్రీచ్ అవటం చూసాం ఈరోజు. కరెంట్లీ 330 దగ్గర ఉంది. అండ్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఇట్స్ హెడ్డింగ్ టు ఆల్ టైమ్ లో అని చెప్పుకోవచ్చు. 2016లో ఇది లిస్ట్ అయినప్పుడు 274 వాజ్ ద లో. సో ఇక్కడ నుంచి కూడా ఒక 50 రూపీస్ పెయిన్ ఉండే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో ఒకవేళ మార్కెట్లో రీబౌండ్ వస్తే కనుక 394 అనేది ఒక కీ రెసిస్టెన్స్ అవుతుంది ఇప్పుడు, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. సో ఎవరి దగ్గర పొజిషన్ ఉంది అరౌండ్ 400లో కొన్న వాళ్ళు ఉంటే కనుక మేబీ రిట్రేస్మెంట్లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. సో మీరు అలాంటి ఫండమెంటల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు, నిర్మలా సీతారామన్ ఇచ్చిన జోష్ ఏదైతే ఉందో అది 2 డేస్కే కరిగిపోయినట్టు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు రాజేంద్ర గారు కూడా అన్నట్టు మెయిన్ స్టాక్స్ లైక్ ఎస్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో బాగా సెల్లింగ్ వస్తుంది పదే పదే. అండ్ కొద్ది గొప్ప ఈ మధ్యకాలంలో చాలా పటిష్టంగా కనిపించిన కల్పతరు పవర్ వీక్ అవుతుంది. అండ్ హెచ్జీ ఇన్ఫ్రా, ఐఎఫ్బి అగ్రో లాంటి మోస్ట్ ఆఫ్ ది ఫండమెంటల్లీ గుడ్ నేమ్స్ అనుకున్న స్టాక్స్ అన్నింటిలో సెల్లింగ్ వస్తూనే ఉంది. సో ఇది సెకండ్ రౌండ్ ఆర్ థర్డ్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ అనుకోవాలా, ఆర్ ఎల్స్ దీన్ని ఎలా మీరు చూస్తున్నారు? ఒకటండి, మనము సిస్టమిక్ స్లోడౌన్లో మాత్రం డెఫినెట్గా ఉన్నామండి. ఇట్స్ నాట్ సైక్లికల్, ఇట్స్ సిస్టమిక్. మనకు సిస్టమ్ వైజ్గా చూసుకున్నా కూడా మన ఎకానమీ కొద్దిగా డోల్ రమ్స్లో ఉందని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు వీక్ నోట్లో ఉన్నాం డెఫినెట్గా. మనం మార్నింగ్ కామెంట్స్లో కూడా మాట్లాడుకున్నామండి, 8 of the 16 ఇండికేటర్స్ ఆర్ షోయింగ్ స్లో డౌన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. గుడ్ క్వాలిటీ స్టాక్స్ కూడా అన్ని కూడా మనం కరెక్ట్ అవ్వడం చూస్తున్నామండి. ఒకటేంటంటే మన నిఫ్టీ కూడా ఎప్పటి నుంచైనా కూడా కొద్దిగా ప్రీమియంలో ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు గ్రోత్ లేదు కాబట్టి ఆల్మోస్ట్ లైక్ ఈ క్వార్టర్ అయితే మేబీ కమింగ్ క్వార్టర్కి ఈ రిజల్ట్స్ వచ్చే, ఐ మీన్ సెప్టెంబర్ 2 క్వార్టర్స్ మాత్రం వీకెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని. ఆల్మోస్ట్ 5 ఇయర్స్లో వీకెస్ట్ రిజల్ట్స్ చూస్తాము క్వార్టర్ రిజల్ట్స్ అన్న టైప్లో మనకి అనలిస్ట్ ఎస్టిమేషన్స్ ఉన్నాయండి. సో దానికి తగ్గట్టుగా నిఫ్టీ కూడా కరెక్ట్ అవ్వడం చూస్తూ వస్తున్నాం. సో స్లోడౌన్ ఆ స్టాక్స్లో కూడా మనకి ఆ కరెక్షన్ అనేది కనబడుతుంది డెఫినెట్లీ. ఎందుకు అంటే మనం వీ ఎంజాయ్ లైక్ 15% ప్రీమియం టు అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ బికాస్ ఆఫ్ ద డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఆ డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉన్నా కూడా ఇప్పుడు మనకి ఆర్నింగ్స్లో ఆ గ్రోత్ కనబడట్లేదు కాబట్టి డెఫినెట్లీ అనేది స్టాక్స్లో ఆ ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం అనేది నారో డౌన్ అవ్వడం అనేది కామన్ అండి వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే. సో నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ బీ ఆన్ ద సైడ్ లైన్స్ అండి, అట్లీస్ట్ ఫర్ మేబీ ఒక క్వార్టర్ వరకు అయితే అట్లీస్ట్ సైడ్ లైన్స్లోనే ఉండాలి. ఎందుకంటే స్లోడౌన్ ఇస్ స్టిల్ దేర్ అండి. మనం చూసుకున్నా కూడా మేబీ షాప్స్ వచ్చినా కూడా మనకి లాస్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీ మనకి ఫ్రైడే రోజు అనౌన్స్ చేసిన షాప్స్ తర్వాత ఇప్పుడు మేబీ ఈ వీక్లో రియల్ ఎస్టేట్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన కొద్దిగా ఫోకస్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో స్టాల్ ప్రాజెక్ట్స్ మనకు చాలా ఉన్నాయి, ఆగిపోయిన ప్రాజెక్ట్స్. దాంతోపాటు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ బెనిఫిట్స్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇదంతా మనకి ఆ కన్జంప్షన్ అనేది బూస్టప్ చేయాలి కాబట్టి. ఓవరాల్గా ఈ ఇండస్ట్రీ బాడీస్ కూడా ఆల్మోస్ట్ అఫోర్డబుల్ హౌసింగ్ ఏదైతే మెట్రో సిటీస్లో ఉందో ఆ లిమిట్ కూడా 45 లాక్స్ నుంచి 1 క్రోర్ చేయాలి అనేది మేబీ ఆనర్ చేయొచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడున్న స్లో డౌన్ సిచ్యువేషన్ చూస్తే డెఫినెట్లీ ఆనర్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సో మనం గత 2-3 వీక్స్ నుంచి కూడా మాట్లాడుతున్నాం, ఐ థింక్ అథారిటీస్ షుడ్ స్టెప్ ఇన్ అని. సో ఐ థింక్ ఇది స్టేజ్ వైజ్గా ఐ థింక్ అక్రాస్ ద సెక్టర్స్ ఈ స్లో డౌన్ అనేది మనం బీట్అవుట్ చేయాలి కాబట్టి కొద్దిగా స్టాక్స్ ఇంక్రీస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ పిఎస్యూస్లో ఇన్ఫ్యూజన్ ఏదైతే 70,000 crores ఉందో కొద్దిగా బాండ్ ఈల్స్ కూడా స్టెబిలైజ్ అయ్యాయండి. దాని ప్రకారం చూసుకుంటే అండ్ కొద్దిగా స్టెబిలైజ్ అవ్వాల్సిన అవసరం కూడా కనబడుతుంది. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొద్దిగా ప్రాగ్మాటిక్గా బిహేవ్ చేయాలి అండ్ స్టాక్స్ కరెక్ట్ అవుతున్నాయి కదా అని కొనొద్దండి. దెర్ ఈజ్ అ స్లో డౌన్ అండ్ ఇట్ ఈస్ అ సీరియస్ ఇష్యూ. మనకి ఎఫ్ఎం ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి మనకి అనౌన్స్మెంట్స్ వచ్చినా కూడా మన మార్కెట్స్ అనేది కొద్దిగా నెగిటివ్గా లాస్ట్ 2 డేస్ నుంచి ఉండడం చూసాము. బికాస్ ద ట్రబుల్స్ ఆర్ లిటిల్ మోర్ డీపర్ అండి, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. సో దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వమని చెప్తాను. కొద్దిగా సైడ్ లైన్స్లో ఉండండి, క్వాలిటీ స్టాక్స్ కూడా కరెక్ట్ అవుతూ వస్తున్నాయండి. బికాస్ దర్ ఈస్ అ స్లో డౌన్ మన క్యాపిటల్ గూడ్స్లో కూడా, ఆ స్లో డౌన్ అనేది కెపాసిటీ యూటిలైజేషన్లో చాలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సో అన్ని దృష్టిలో పెట్టుకుంటే క్వాలిటీ నేమ్స్లో ఉన్న వాళ్ళు యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయద్దు. క్వాలిటీ నేమ్స్లో ఉన్నారు మేబీ దే కెన్ హోల్డ్ అండి, కాకపోతే ఏంటంటే రిస్క్ అప్డేట్ ఉన్న వాళ్ళు మాత్రమే కొద్దిగా యావరేజ్ లాంటిది ఆలోచించవచ్చు. బట్ నా సజెషన్ అవాయిడ్ యావరేజింగ్ ఫర్ నౌ, అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 1 క్వార్టర్ అండి. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ వెంకటేశ్వరరావు, అడగండి వెంకటేశ్వరరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మనం హోల్డింగ్ బ్రిస్ జీబీఎస్ ఫార్మా అండ్ అలంబిక్ బోత్ ఆర్ ఇన్ అరౌండ్ లాస్ట్ లోనే ఉన్నాను. హోల్డ్ చేయమంటారా? ఎంత పర్సంటేజ్ ఆఫ్ లాస్ట్ లో ఉన్నారండి టూ స్టాక్స్? బ్రిస్ జీబీఎస్ ఫార్మా నియర్లీ ఒక 35% దాకా ఉన్నానండి. ఓకే, అలంబిక్ 64 లో ఉన్నాను, ఇప్పుడు 37 లో ఉంది. 50% అది కూడా. సో బ్లిస్ జీబీఎస్ అండ్ అలంబిక్, ఐ థింక్ ఈ షుడ్ బీ ఇన్ ఏ బెటర్ నేమ్స్ అండి. ఫార్మా విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ లైన్లో ఉండటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో 50% లాసెస్ బుక్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో, బట్ ఫ్రెష్ అడిషన్స్ కూడా వద్దండి. అలంబిక్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక అరౌండ్ 29.5 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. 29.5 అనేది 2015లో అంటే 4 ఇయర్స్ లోకి వచ్చినప్పుడు జనరలీ అక్కడ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది.
బట్ డెఫినెట్లీ పుల్ బ్యాక్స్ లో అమ్మదగ్గ స్టాక్ అండి. నా ఉద్దేశంలో 43-44 ఒకవేళ వస్తే కనుక అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వండి. అండ్ ఈవెన్ బ్లిస్ జీవీఎస్ కూడా సిమిలర్ ప్యాటర్న్ ఉంది స్టాక్. సో లాస్ట్ 1 to 1.5 మంత్ లోనే మేబీ రిజల్ట్ ఎఫెక్ట్ అనుకుంటా, ఆల్మోస్ట్ 147 నుంచి కంటిన్యూస్లీ 73 దాకా పడుతుంది చూసాం. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ కూడా 91 దగ్గర సపోర్ట్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ 143 అనేది 200-day మూవింగ్ యావరేజ్ మేబీ, కనీస 30-40 రూపీస్ పడితే కనుక ఈ స్టాక్ కూడా ఎగ్జిట్ అనే చెప్తాను. ఇన్ కేస్ మీరు ఫార్మాలోనే ఉండాలి అనుకుంటే కనుక మేబీ దివీస్ ఇస్ ఏ బెటర్ ఐడియా అన్నట్టు అనిపిస్తుందండి. అమంగ్ ద ప్యాక్ అది స్ట్రాంగెస్ట్ ఉంది. లేదు సెకండ్ చాయిస్ మీకు కావాలి అంటే కనుక మిడ్ క్యాప్స్లో కొద్దిగా రిస్క్ తీసుకుంటాను అంటే కనుక నాట్కో ఫార్మా ట్రై చేయొచ్చు. హైదరాబాద్ నుంచి అనిల్ కుమార్ మరొకాలు. యాక్చువల్లీ నేను కుడెక్ బ్యాంక్ ఇంటర్డేలో ఒకసారి ఇన్వెస్ట్ చేశాను అనమాట. అంటే కొత్తగా వీక్ నుంచి మసాల ఉంది. రేపైనా రేపు కానీ మేము ట్రై చేసాం అంటే ఇంటర్డేస్ రేపు టైం ఇదే రిపీట్ అవుతున్నాం అందుకనేసి. అది అట్లా చెప్పడం కష్టం అంటే మీరు స్పెసిఫిక్గా ఏదైనా స్టాక్ అడిగి లేకుంటే ఇప్పుడు స్టాక్ తీసుకోవచ్చా అలాసి రేపు ఏదైనా స్టాక్ అటెంప్ట్ చేయొచ్చు అట్లా అడిగితే చెప్పొచ్చు. కానీ రేపు అంటే మీరు ఏ స్టాక్ తీసుకున్నారో ఇండెక్స్ తీసుకున్నారో చెప్పడం కష్టం అవుతుంది. ఐ థింక్ ఇండస్ఇండ్ బ్యాంక్ అన్నట్టు ఇంట్రాడే అన్నట్టున్నారు. సో యా ఇండస్ఇండ్ బ్యాంక్ అన్నట్టు వినిపించింది. దట్ ఈస్ ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ 2 డేస్లో ఏదైతే ఉందో అది ఒక సపోర్ట్ పాయింట్గా చూస్ చేస్తామండి. 1355 అనేది సపోర్ట్ పాయింట్. సో కరెంట్లీ 1378 ఉంది. ఒకవేళ మీరు తీసుకొని ఉంటే కనుక 1355 కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. బట్ ఈ స్టాక్ ఓవరాల్ కొద్దిగా వీక్నెస్ ఉన్న స్టాక్ అండి. ఓకే పుల్ బ్యాక్స్ వస్తున్నప్పటికీ ట్రెండ్ అనేది ఈ స్టాక్ వీక్ ఉంది. సో ఇలాంటి స్టాక్స్లో ఏంటంటే లాంగ్ క్రియేట్ చేసి స్టాప్ లాస్ పెడతాం కన్నా సెల్ చేసి అప్పర్లో స్టాప్ లాస్ పెడితే ఐ థింక్ యూ కెన్ మేక్ మనీ. సో దీన్ని లాంగ్ అవాయిడ్ చేయమని చెప్తాను ఫర్ ద టైమ్ బీయింగ్. మేబీ దీన్ని లాంగ్ ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే కనుక 1457 డిసైసివ్లీ బ్రీచ్ అయితే అప్పుడు లాంగ్ పొజిషన్స్కి ఇది ఎలిజిబుల్ అండి. అదర్వైజ్ సెల్ ఆన్ ర్యాలీస్ కానీ ఈ స్టాక్లో చెప్పుకోవచ్చు. కనుక మరికొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ల చిన్న విరామం. ఓఎల్ఎక్స్ కాశ్మీర్ కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ పద్మాకర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఒకటి అశోకా లేలండ్ ఒకసారి రెండు తీసుకున్నాను సార్. అది ఎస్ బ్యాంక్ వచ్చేసి యావరేజ్ ప్రైస్ 100 రూపీస్ ఉంది సార్. అశోకా లేలండ్ వచ్చేసి అది కూడా నియర్లీ 100 రూపీస్ ఉంది సార్. దాన్ని యావరేజ్ చేసుకోమంటారా లేకపోతే లాస్ లో సేల్ చేసేమంటారా? 50% లాస్ లో ఉన్నారు. మీరు రెండు కూడా రాంగ్ టైమ్ లో తీసుకున్నారని డెఫినెట్ గా చెప్పగలుగుతాను. అది మనం ఎస్ బ్యాంక్ ఆల్మోస్ట్ ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చినప్పటి నుంచి కూడా మనం అవాయిడ్ చేయమని చెప్తూ ఉన్నాం. మీరు మేబీ కాంట్రాబెట్ లో ట్రై చేసినట్టున్నారు. సో నా సజెషన్ అండి వెయిట్ చేయమని చెప్తాను మీ ప్రైస్ కోసం. 65 దగ్గర ట్రేడ్ అవుతుందండి. మేబీ ఏదన్నా ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్, ఎందుకంటే లాస్ బుక్ చేయడంలో కూడా సెన్స్ లేదు కాబట్టి నా సజెషన్ హోల్డ్ ఇట్ అని చెప్తాను. యావరేజ్ కూడా డెఫినెట్ చేయొద్దండి. అశోక్ లీలాండ్ యువర్ అనే గుడ్ స్టాక్, బట్ ఏంటంటే టైమింగ్ అనేది రాంగ్ అండి. మీరు నియర్లీ 100 దగ్గర అని అనుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ 66-67 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పట్లో అయితే ప్రైస్ వచ్చే అవకాశం అయితే కనబడలేదండి. ఎందుకంటే ఆటో సెక్టర్లో డోల్డ్రమ్స్ చాలా ఉన్నాయి అండ్ వాళ్ళకి హెడ్విన్స్ కూడా చాలా ఉన్నాయండి. సో నా ఒపీనియన్ అండి కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను. లాస్ బుక్ చేయాల్సిన స్టాక్ అయితే డెఫినెట్లీ కాదు. అలా అని చెప్పేసి ఈ టైంలో యావరేజ్ కూడా వద్దండి. నాకు తెలిసి కొద్దిగా ఒక 2 quarters తర్వాత మేబీ యూ మే గెట్ ఎ టైమ్ టు యావరేజ్ చేయాల్సిన టైం వస్తుంది. ఎందుకంటే మనకి రెగ్యులేటరీ పరంగా కొద్దిగా క్లారిటీ వస్తుంది కాబట్టి. నా సజెషన్ హోల్డ్ ఇట్ ఫర్ నౌ. రెండు కూడా యావరేజ్ మాత్రం డెఫినెట్లీ చేయొద్దండి. ఉన్న పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తాను. ఉడిపి నుంచి విజయలక్ష్మి కాలర్ ఉన్నారు. అడగండి విజయలక్ష్మి గారు. హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ అండి. సాయి గారు నమస్తే అండి. నమస్కారం అండి చెప్పండి. నాది కూడా సేమ్ ఏనండి, అశోక్ లేలాండ్ ఎస్ బ్యాంక్ ఉన్నాయి. ఓకే ఇట్లా తీసుకున్నాను సార్ నేను. ఓకే అది మరి ఎవరే చేయద్దు అంటున్నారు, మరి అప్పటికి రికవర్ అవుతాయండి ఏమన్నా చెప్పగలరా? ఎప్పటికి రికవర్ అవుతాయి అందరికి మదిలో ఉన్న ప్రశ్న అదే. బట్ దానికి సమాధానం మాత్రం ఎక్కడ దొరుకుతుందో తెలియని పరిస్థితి. ఓవరాల్గా అండి మనకి ఇకనమీ వైజ్ కూడా మనం స్లో డౌన్లో ఉన్నాం. మనకు దృష్టిలో పెట్టుకోవాలండి. ఇన్హరెంట్గానే స్లో డౌన్ ఉంది అక్కడ. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే మేబీ 1 year హోల్డ్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో ఐ డోంట్ థింక్ మీ ప్రైజ్లు ఇప్పుడు వస్తాయని అనుకోవట్లేదు నేను. సో నా ఒపీనియన్ మీరు ఆ 1 year టైం ఫ్రేమ్కి ప్రిపేర్ అయి ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేయాలండి. బట్ నా సజెషన్ హోల్డ్ ఇట్ అండి, ఎందుకంటే మేబీ లాస్ట్ బుక్ చేయడంలో కూడా సెన్స్ లేదు. ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అశోక్ లీలాండ్ ఎస్పెషల్లీ. సో ఆ స్టాక్లో లాస్ బుక్ చేయాల్సిన అవసరం అయితే కనబడట్లేదు. మేబీ మీ దగ్గర ఎక్స్ట్రా క్యాపిటల్ ఉంటే సమ్ అదర్ థీమ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం, కాకపోతే ఇప్పుడు
కంటిన్యూ చేయమని చెప్తానండి రెండు కూడా. హైదరాబాద్ నుంచి నరసింహం రకాలు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఇది నిన్న ఇజ్రాయెల్ కంట్రీ తోటి ఆస్ట్రో మైక్రో అగ్రిమెంట్ ఏదో చేసుకుంది కదా ప్రొడక్షన్ కి, దాంతో షేర్ కి ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా ఆస్ట్రో మైక్రో? అట్లాగే హెచ్యుఎల్ బాగా తగ్గిపోతుంది, రేజర్ అన్న ఉందారు. సో ఆస్ట్రో మైక్రో ఇది కూడా ఎప్పటి నుంచో అక్కడక్కడే కొట్టుమిట్టాడుతూ వస్తున్న స్టాక్ ఇది. పాజిటివ్ ఈవెంట్స్ తోటి రియాక్షన్ అయితే ఉండొచ్చు అండి. సో బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి గ్రేట్ న్యూస్ ఆర్ ప్రాబ్లీ స్టాక్ అయితే బాగా పెరిగిపోతుందని అయితే అనుకోను. ఎందుకంటే చార్ట్ ప్యాటర్న్స్ మనకి ఏం చెప్తున్నాయంటే కనుక డౌన్ ట్రెండ్లో ఉంది స్టాక్. సో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా 149 to 70.5 అయిపోవటం చూసాం. అండ్ లాస్ట్ 4 డేస్గా స్టాక్ ఆల్రెడీ పెరిగిందండి, 70 to 78, ఆల్మోస్ట్ 11%. ఎప్పుడైతే ఈ స్టాక్ పెరిగిందో మేబీ మీరు చెప్పిన న్యూస్ ఏదైతే ఉందో అది ఫ్యాక్టర్ అయి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ న్యూస్ ఫ్యాక్టర్ అవ్వకపోతే కనుక మేబీ 200-day మూవింగ్ యావరేజ్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది, 85. సో అంతకుమించి దీనిలో పెద్ద మూవ్ అయితే కనపట్లేదండి. సో ఆ న్యూస్ బేస్ చేసుకుని కొనాలి అంటే కనుక ఇట్స్ నాట్ అడ్వైజబుల్. అండ్ హిందుస్థాన్ లీవర్ బాగా పడుతుంది అంటున్నారు. ప్రాబ్లీ మనం లాస్ట్ 2 మంత్స్లో చూస్తే కనుక 1650 to 1880 పెరిగిన స్టాక్ అండి. సో 1880 నుంచి ఆల్మోస్ట్ 30-40 rupees, ఇట్స్ కామన్ అండి. 200 rupees పడ్డాక ఒక 100 rupees రిట్రేస్మెంట్ ఇస్ కామన్. స్టాక్ ఇంకా 50 rupees పడింది. సో ప్రాబ్లీ దర్ ఇస్ నథింగ్ రాంగ్ యాక్చువల్లీ స్టాక్లో, ఓవరాల్ అప్ ట్రెండ్లోనే ఉంది. మేబీ ఇక్కడ నుంచి ఫర్దర్గా 1760 ఆ లెవెల్ వస్తే కనుక మేబీ అక్కడ రిస్క్ రివార్డ్ కొద్ది ఫేవరబుల్గా ఉంటుంది హిందుస్థాన్ లీవర్కి. ఏదో ప్రైజెస్ ఏదో కొన్ని సోప్స్ వాటికి తగ్గించారన్నది ఏంటో స్టాక్ కొద్దిగా కరెక్ట్ అయింది కానీ, బట్ మీరు అనుకుంటే భారీగా కరెక్ట్ అయిన ఇదైతే లేదు. అండ్ చెన్నయ్య మరొక కాలర్ ఉన్నారు తెనాలి నుంచి, అడగండి చెన్నయ్య గారు. సార్ నా దగ్గర బ్రిటానియా 2700లో ఉంది సార్, 6 మంత్స్ నుంచి హోల్డ్ చేస్తున్నా. ఓకే, అది ఎగ్జిట్ అయిపోమంటారా హోల్డ్ చేస్తాను సార్ బ్రిటానియా? నా ఒపీనియన్ ఎవరైనా డీసెంట్ స్టాక్ అండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నా సజెషన్ అయితే హోల్డ్ చేయమని చెప్తానండి. డీసెంట్ స్టాక్ నెంబర్స్ బాగానే ఉంటాయి, కొద్దిగా ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అప్పుడప్పుడు వచ్చినా కూడా. సో ఓవరాల్గా చూసుకుంటే ఆ గ్రూప్లో కూడా మంచి స్టాక్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఫైనాన్షియల్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. దెర్ ఈజ్ ఎ ఇన్హెరెంట్ స్లో డౌన్ అండి మనం చెప్తూ వస్తున్నాము. అండ్ ఇప్పుడు మనకి పార్లేజీ పైన కూడా ప్రైజులు తగ్గించారు, ఇన్ఫ్యాక్ట్ అక్కడ మనకి లే ఆఫ్ జరుగుతున్నాయి, ఇవన్నీ అనేది ఆ స్లో డౌన్ ఇండికేట్ చేస్తూ వస్తున్నాయి. సో మనం అది టైం ఫేవర్ అయ్యేంత వరకు వీ షుడ్ బి ఇన్ ద మార్కెట్ అండి. సో నా ఒపీనియన్ యూ షుడ్ హోల్డ్ ఇట్ అండి, కంటిన్యూ చేయమని చెప్తానండి బ్రిటానియా. సుధీర్ రెడ్డి మరొక కాల్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ హస్తా మక్కి పేపర్ వుడ్ కంపెనీ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? సో దే ఆర్ ఇన్ టు ప్యాకింగ్ మెటీరియల్స్ అండి. డీసెంట్ స్టాక్, డెట్ కూడా డెట్ ఫ్రీ కూడా బాగానే, డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే గ్రోత్ పరంగా చాలా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ అండి. మీరు ఇన్ఫాక్ట్ లాస్ట్ 12 quarters నెంబర్స్ చూసినా కూడా ఫ్లాట్గా కనబడతాయి. దే ఆర్ అరౌండ్ 500 crores దగ్గర పర్ క్వార్టర్ నెంబర్స్ ఇస్తూ వస్తున్నారు రెవెన్యూ నెంబర్స్. ప్యాట్ దగ్గర కూడా పెద్దగా గ్రోత్ కనబడలేదు. ఇన్ఫాక్ట్ జూన్ నెంబర్స్ అయితే కొద్దిగా డిసప్పాయింట్ చేశాయని చెప్పుకోవచ్చు. నాట్ అ డీసెంట్, ఇట్స్ అ డీసెంట్ స్టాక్, కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్ చేయాల్సిన సెక్టర్ అయితే డెఫినెట్లీ కాదండి. సో దే ఆర్ బెటర్ సెక్టర్స్. మీరు ఒకవేళ మల్టీ డెకేడ్ థీమ్ అని అనుకుంటే ఆర్ఎల్స్ 3-4 years డౌన్ ద లైన్ చూడాలనుకుంటే మాత్రం ఇన్సూరెన్స్ సెక్టర్ వైపు చూడమని చెప్తానండి. హైదరాబాద్ నుంచి కిరణ్ మరొక. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. బినానీ ఇండస్ట్రీస్ షేర్ కొందాం అనుకుంటున్నా అండి, ఇది కొనొచ్చా లేదా? ఒకటి ప్లస్ అంజనీ పోర్ట్లాండ్ సిమెంట్. ఇదండి ఇంకోటి అంజనీ పోర్ట్లాండ్ సిమెంట్ అండి. సార్ విల్ టేక్ బినానీ, బినానీ ఇండస్ట్రీస్. ఐ థింక్ సిమెంట్ ప్యాకే మీరు వెళ్ళాలి అంటే కనుక ఈ టైంలో ఈ షుడ్ బి విత్ ద ఫ్రంట్ లైన్ అండి నా ఉద్దేశంలో. సో డెఫినెట్లీ గ్రాసిమ్ ఈజ్ ఇన్ అడ్వాంటేజ్ మోడ్ అని చెప్పొచ్చు బినానీ కన్నా. అండ్ గ్రాసిమ్ మనం చూస్తే కనుక డీసెంట్ కరెక్షన్ కూడా అవటం చూసాం. సో ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 930 to 700 దాకా కరెక్ట్ అవటం చూసాం. సో మిడ్ క్యాప్స్లో ప్రాబ్లం ఏమవుతుంది అంటే కనుక ప్రాబ్లీ వన్ బ్యాడ్ న్యూస్ ఆర్ సమ్ డెట్ ఉంది, ఏదన్నా న్యూస్ వచ్చినా కూడా ఐ థింక్ 30-40-50% కూడా పడిపోతుంది చూస్తున్నాం. సో ఇలాంటి టైంలో అలా మిడ్ క్యాప్స్లో వెంచర్ అవుట్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో గ్రాసిమ్ని మీరు చూస్ చేసుకోమని చెప్తాను, లేదు మీరు కొద్దిగా రిస్క్ తీసుకోగలుగుతాను, కొద్దిగా రిస్క్ అప్పిటైట్ ఉంది మీకు అంటే కనుక మేబీ ఇండియా సిమెంట్స్ని మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఒక 10% కింద కరెంట్ మార్కెట్ ప్రైజ్ని స్టాప్ లాస్ పెట్టుకుని ప్రాబ్లీ 20-25% దగ్గర మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. హైదరాబాద్ నుంచి రమేష్ ఒక కాలర్. నమస్కారం సార్. నమస్కారం అండి రమేష్ గారు, చెప్పండి. సార్ సార్ నా దగ్గర ఆర్బిఎల్ బ్యాంక్ 200 shares అండి, 293 rupees రేట్ లో ఉన్నాయండి. ఇప్పుడు కొన్నాను, మరి అదేమో పడిపోతుంది రోజు రోజుకి, ఏదో బ్యాడ్ న్యూస్ ఉందని అంటున్నారు కదా, మరి షేర్ చేసి బయటకు వచ్చేయమంటారా, నేను లేకపోతే లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చు అంటారా, కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. సో ప్రైజింగ్ అయితే అట్రాక్టివ్ ప్రైజింగ్ లో ఉన్నారు, బట్
యా మీ ప్రైజింగ్ అట్రాక్టివ్గా ఉందండి. ఒక్కటి ఏంటంటే వీళ్ళకి కొద్దిగా మనకు స్లో డౌన్ చెప్తూ వస్తున్నాం. వీళ్ళకి ఏంటంటే బజాజ్ ఫినాన్స్ వాళ్ళతో కార్డ్, వీళ్ళకి బజాజ్ ఫినాన్స్ కార్డ్స్ ఏదైతే ఉంటాయో వీళ్ళకి అఫిలియేషన్ ఉందండి. అక్కడ నుంచి ఫీ ఇన్కమ్ ఎక్కువగా వచ్చేది. కాకపోతే అంటే లాస్ట్ 2 quarters నుంచి కూడా కొద్దిగా స్లో డౌన్ అనేది వీళ్ళది కూడా ఈటవే చేసిందని చెప్పుకోవచ్చు. మన లాస్ట్ క్వార్టర్ నెంబర్స్లో కూడా ఈ కార్పొరేట్ అసెట్స్ ఏదైతే ఉన్నాయో, కార్పొరేట్ లోన్స్ ఏదైతే ఇచ్చారో, వాటి అసెట్ క్వాలిటీ మీద క్వశ్చన్స్ ఉన్నాయండి మామూలుగా యానలిస్ట్లకి. సో అందుకని ఈ కరెక్షన్ జరుగుతూ ఉంది. సో నా ఒపీనియన్ ఎందుకంటే వాళ్ళు కొద్దిగా బ్యాడ్ లోన్స్ కూడా ఎక్కువ రికగ్నైజ్ చేస్తారు, లాస్ట్ క్వార్టర్లో ప్రొవిజన్స్ కూడా ఇచ్చారు. సో ఆ మూలైనా కొద్దిగా లాస్ కూడా బుక్ చేయాల్సి వచ్చింది. సో నా ఒపీనియన్ అండి, ఇప్పుడున్న నాకు ఐ డోంట్ సీ ఎనీ బ్యాడ్ న్యూస్ ఫర్ నౌ అట్లీస్ట్. కాకపోతే ఏంటంటే ఎంత రియాక్ట్ అవుతుంది అని అంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ అని చెప్పుకోవచ్చు డెఫినెట్లీ. సో మేబీ ఒకవేళ మీరు ప్రైసింగ్ పాయింట్గా అట్రాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. రెస్ట్ 50% యూ కెన్ కంటిన్యూ. ఎందుకంటే ఒకవేళ ఎవ్రీథింగ్ కార్పొరేట్ ఇష్యూస్ అవన్నీ కొద్దిగా సాల్వ్ అయిపోయి అండ్ అసెట్ క్వాలిటీ మొత్తం రికగ్నైజ్ చేసిన తర్వాత మేబీ మనం అప్సైడ్ చూసే అవకాశం కనబడుతుంది కాబట్టి ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోమంటే 50% కంటిన్యూ చేయమంటానండి. శ్రీధర్ మరో కాలర్ ఉన్నారు. హలో, అడగండి శ్రీధర్ గారు. నమస్తే సార్. హౌసింగ్ ఫైనాన్స్ 300 ఉన్నాయి సార్. అదేవిధంగా వేదాంత వచ్చి 150 ఉన్నాయి. ఓకే. సో జీఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా కొద్ది గొప్ప చాలా స్ట్రాంగ్గా అప్పుడు కనిపించింది, బట్ ఇది కూడా మెల్లగా విదౌట్ అయిపోతుంది. సో ఎలాంటి డౌన్ సైడ్ ఇంకా జీఎస్సీ హౌసింగ్లో చూడొచ్చు? జీఎస్సీ హౌసింగ్లో మనకి ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో 213 అండి. మనకి 2018 అక్టోబర్లో రావటం చూసాం ఇది, అండ్ 2019 ఫిబ్రవరిలో కూడా 213 లో వచ్చి దాని తర్వాత మళ్ళీ 280 దాకా రిట్రేస్ అయింది. సో ఎప్పుడైతే 213 బ్రీచ్ అయిందో ఇప్పుడు 213 రెసిస్టెన్స్ పాయింట్గా అవుతుందండి. సో అది మనం గమనించాలి. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లక్కీ మేబీ 256 దాకా కూడా రావచ్చు. సో మీరు 300 కొన్నారు, ఐ థింక్ దీనిలో ఒకసారి ఎగ్జిట్ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే స్టాక్ ఏదైతే ఉందో 174 అనేది ఆల్మోస్ట్ 2014 లో, 5 ఇయర్స్లో ఎప్పుడైతే స్టాక్ వస్తుందో ఇంకా ఫర్దర్ వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. సో పుల్ బ్యాక్స్లో ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. వైజాగ్ నుంచి సంగీత మరొక కాలర్ అడగండి. సంగీత గారు హలో సార్, నాకు అరబిందో ఫార్మా తీసుకున్నాను సార్, 800 లో 200 షేర్స్. ఓకే, ఏం చేయాలి సార్? అరో ఫార్మా ఈ స్టాక్ కూడా మల్టీ ఇయర్ లోస్ బ్రిడ్జ్ దగ్గరలోకి రావడం చూస్తున్నాం అండి. 527 అనేది కీ సపోర్ట్. సో మీరు 800 కొన్నా అన్నారు, సో 527 కట్ అయింది అంటే కనుక ఈ స్టాక్ చాలా ట్రబుల్ ఉంటుందండి. మేబీ అక్కడ నుంచి కూడా 20% దాకా కూడా పడే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ మనం ఈ మంత్లో 536 దాకా రావడం చూసాం, కరెంట్లీ 590 ఉంది. సో మీకు కొద్దిగా లాస్ బుక్ చేసే ఇది ఉంది అను, ఎపిటైట్ ఉంది అనుకుంటే కనుక కొద్దిగా పుల్ బ్యాక్స్లో ఒకసారి సెల్ చేయమనే చెప్తాను. 669 అనేది 200-day మూవింగ్ యావరేజ్. సో 669-670 వచ్చినప్పుడు 120-130 రూపీస్ లాస్ను కూడా బుక్ చేసి మేబీ పర్ఫార్మింగ్ స్టాక్స్లో ఐ థింక్ యూ షుడ్ వెంచర్ అవుట్ అని నా ఉద్దేశం. సో ఇప్పుడు పర్ఫార్మింగ్ అంటే మనం దివీస్ ఒకటి చెప్పుకోవచ్చు, అవుట్ పర్ఫార్మింగ్, అండ్ సెకండ్ ఆప్షన్లో డాక్టర్ రెడ్డి ఆర్ నాట్కో. సో ఈ మూడు స్టాక్స్లో మీరు ఐ థింక్ షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. సురేష్ రెడ్డి ఈమెయిల్ చేస్తారు, అవంతి ఫీడ్స్ 530 రూపీస్లో అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 276 తీసుకున్నారట హోల్డర్ ఎగ్జిట్. అవంతి ఫీడ్స్ అండ్ కేఎన్ఆర్ ఒకటండి. మనకి అవంతి ఫీడ్స్ దగ్గర వచ్చేసి మీరు కొద్దిగా ప్రైసింగ్ హై అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే టైం అయితే డెఫినెట్లీ ఫేవర్ చేయదండి. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పాయింట్లో కొద్దిగా అట్రాక్టివ్ కనబడుతుంది ఇఫ్ ద ఎకానమీ రివైజ్. సో నా ఒపీనియన్ కంటిన్యూ ద పొజిషన్ అని చెప్తానండి. యావరేజ్ ఆర్ అడిషన్స్ మాత్రం డెఫినెట్లీ చేయదు. కమింగ్ టు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 270 అని అంటే కొద్దిగా హై ప్రైస్ అండి. ఇప్పుడు 225 దగ్గర ట్రేడ్ అవుతుంది. నా ఒపీనియన్ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇట్ అండి. చాలా మంచి కంపెనీ, డెట్ లెవెల్స్లో కూడా చాలా కంట్రోల్గా మెయింటైన్ చేస్తున్నారు, ఆర్డర్ బుక్స్ కూడా బాగా హెల్తీగానే ఉన్నాయండి, మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఎన్హెచ్ఐ దగ్గర కొద్దిగా అక్కడ షిఫ్ట్ అవుతుందండి, స్ట్రాటజీ అనేది షిఫ్ట్ అవుతుంది. హ్యామ్ ప్రాజెక్ట్స్ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు అండ్ ఈపీసీ ప్రాజెక్ట్స్ ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు నిన్న మనకి పిఎంఓ నుంచి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఎన్హెచ్ఐకి లెటర్ రావడము, బీఓటీ ప్రాజెక్ట్స్ని ప్రిఫర్ చేయాలి అని చెప్పేసి. బీఓటీ ప్రాజెక్ట్స్ ఇస్తే మాత్రం డెఫినెట్లీ ఇలాంటి రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ పైన, డెట్ పైన చాలా ప్రెజర్ పడుతుంది. సో ఐ థింక్ దే ఆర్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు ఇప్పటివరకు అయితే క్లారిటీ రాలేదు, గడ్కరీ దగ్గర నుంచి కూడా పెద్ద క్లారిటీ ఏం రాలేదండి. బట్ ఐ వుడ్ సజెస్ట్ హోల్డ్ ద స్టాక్, డీసెంట్ స్టాక్ అండి. కాకపోతే ఏంటంటే మ్యాక్రో సపోర్ట్ చేస్తే యూల్ సీ యువర్ ప్రైస్ ఈజీలీ కమింగ్ అండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో యావరేజ్ మాత్రం వద్దు, ఉన్న పొజిషన్ రన్ చేయండి. రత్న మెయిల్ చేస్తున్నారు, టాటా గ్లోబల్ అండ్ నోసిల్ ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా ఈ స్టాక్స్లో లాంగ్ టర్మ్ కోసం, టాటా గ్లోబల్ అండ్ నోసిల్? డెఫినెట్లీ అండి. టాటా గ్లోబల్ ఐ థింక్ ఎప్పుడైతే ఇది 190 దగ్గర బాటమ్ అవుట్ అయిందో లుక్ బ్యాక్ లేదండి. లాస్ట్ 3 మంత్స్ మనం చూస్తే కనుక ఒక రేంజ్ అనేది దీనికి ఫిక్స్ అయింది, అరౌండ్ 240 నుంచి 280 మధ్యలో. సో ఆల్మోస్ట్ హై ఎండ్ ఆఫ్ ద రేంజ్లో ఉన్నప్పటికీ ప్రాబ్లీ దీని బ్రేక్అవుట్ లెవెల్ 300 అండి. 300 ఒకవేళ బ్రేక్అవుట్ అయింది అంటే కనుక ఆల్ టైమ్ హై 328 అండ్ ఫర్దర్ 360-370 దాకా కూడా నెక్స్ట్ 2 ఇయర్స్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ వే డూ వీ బై, సో అది ఇంపార్టెంట్ అండి.
సో నా ఉద్దేశంలో 236 అనేది 200-డే మూవింగ్ యావరేజ్ అండ్ 265 అనేది 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ స్వింగ్లో చూసుకుంటే కనుక 245 సో డెఫినెట్లీ అరౌండ్ 245 నుంచి 236 మధ్యలో బెస్ట్ బెట్ అవుతుంది సో నాట్ టు మిస్ అవుట్ అరౌండ్ 280 కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి అప్ టు 240 ఫైవ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని ఫైవ్ టైమ్స్ యూ షుడ్ బాయ్ ఫైన్. ఇంకా కొన్ని మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.